నమస్కారం. ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం. నేను సాయి. కేరళ రణక్షేత్రాన్ని తలపిస్తోంది. అన్ని వయసుల మహిళల ప్రవేశంపై రాజుకున్న వివాదం మరింత ఉద్ధృతమైంది. ఓవైపు రైట్ టు ప్రే అంటూ సూడో సెక్యులర్లు తమ వాణి వినిపిస్తుండగా, మరోవైపు శబరిమల పరిరక్షణే ధ్యేయంగా ఉద్యమిస్తున్నారు ఓ మహిళా శక్తి. ఆమెనే పద్మా పిళ్ళై. సోషల్ మీడియా వేదికగా రెడీ టు వెయిట్ అంటూ హిందూ పరిరక్షణపై మహిళలను చైతన్యపరుస్తున్న పద్మా పిళ్ళై గారితో ఇవాల్టి ధర్మపీఠంలో మనం చర్చించబోతున్నాం. అదేవిధంగా ఇవాళ శృంగేరి పీఠం ఆస్థాన పండితులు శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు కూడా ధర్మపీఠం చర్చలో పాల్గొంటున్నారు. నమస్కారం సంతోష్ కుమార్ శాస్త్రి గారు అండ్ పద్మా పిళ్ళై గారు, చర్చకు స్వాగతం. అండ్ సంతోష్ కుమార్ శాస్త్రి గారు, మొన్న పూజ్య స్వామి పరిపూర్ణానంద గారితో అదే కేరళలో ఈ సేవ్ శబరిమల ఉద్యమంలో పాల్గొని వచ్చారు. అక్కడి పరిస్థితుల గురించి అండ్ ఆగమ విధానాల గురించి కూడా వారు మాట్లాడతారు. అండ్ పద్మా పిళ్ళై గారు ఇప్పుడున్న ఉద్యమ కార్యరూపం గురించి, అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న అంశాల గురించి, ప్రభుత్వం తీసుకుంటున్న విధానాల గురించి చెబుతారు. ఫస్ట్ ఈ చర్చలోకి వెళ్లే ముందు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి ఒక స్టోరీ చూడండి. శబరిమలలో పరిస్థితి ఎన్నడూ లేనంత ఉత్కంఠభరితంగా ఉంది. ఎప్పుడూ శరణు ఘోషతో మారుమోగే శబరికొండలు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. భక్తులతో కిటకిటలాడాల్సిన పంబ, నీలక్కల్ ప్రాంతాలు పోలీస్ దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరోవైపు సన్నిధానంలోకి మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో అయ్యప్ప భక్తులు నిరసన బాట పట్టారు. అంతేకాదు, కేరళ సర్కార్ సైతం సుప్రీం ఆదేశాలను సిరసా వహిస్తామంటూ మొండిపట్టు పట్టడంతో వివాదం మరింత రాజుకుంది. అలాగే అయ్యప్ప సెక్యులర్ దేవుడంటూ మరో వివాదానికి తెరలేపింది పినరాయి విజయన్ సర్కార్. ఇక భద్రతా వలయంతో శబరిమల ఆలయంలోకి కొంతమంది మహిళలు ప్రవేశించేందుకు యత్నించడం, భక్తులు అడ్డుకోవడంతో శబరిమల ఆలయ పరిసరాల్లో ఉద్రిక్తతలకు దారితీసింది. ఇక రెడీ టు ప్రే అంటూ సూడో సెక్యులర్లు హక్కుల ముసుగులో హిందూ ధర్మంపై దాడికి పాల్పడుతున్నారు. ఆలయ పరిరక్షణ కోసం పోరాడుతున్న అయ్యప్ప భక్తులను నిర్బంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళలో అప్రకటిత ఎమర్జెన్సీని తలపించేలా ఉందని పినరాయి విజయన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా సూడో సెక్యులర్ల నిరంకుశత్వాన్ని ఓ స్వరం ధిక్కరించింది, మహిళా లోకాన్ని జాగృత పరిచింది. శబరిమల పరిరక్షణకై రెడీ టు వెయిట్ అంటూ ఓ శక్తి కదిలింది. ఆమె ఉద్యమవేత్త పద్మా పిళ్ళై. సోషల్ మీడియా ద్వారా మహిళలను చైతన్యపరిచి ధర్మాన్ని కాపాడాలనే సదుద్దేశంతో ముందుకు సాగుతున్నారు పద్మా పిళ్ళై. రైట్, ప్రస్తుతం మనకు పద్మా పిళ్ళై గారు ఉన్నారు అండ్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రైట్, వెల్కమ్ ఇద్దరికి కూడా. ఫస్ట్ పద్మా గారు, మీరు ఒకవైపు రైట్ టు ప్రే అంటుంటే మీరు రెడీ టు వెయిట్ అంటున్నారు. మహిళల హక్కుల కోసం పోరాడుతున్నామని చెబుతున్న వాళ్ళు నిజంగా వాళ్ళు మహిళల హక్కుల కోసం కాదు, ధర్మంపై దాడి చేస్తున్నారన్న విషయం చాలా మందికి అర్థమైంది. అది కరెక్ట్గానే జరుగు అలాగే వాళ్ళు వ్యవహరిస్తున్నారు కూడా. నిన్నటికి నిన్న తృప్తి దేశ ఇక్కడికి రావడము, బయట శాంతియుతంగా నిరసన తెలిపారు. అక్కడ ఉన్న అయ్యప్ప భక్తులందరూ కూడా శరణు ఘోష చేస్తూ మాత్రమే అక్కడ కూర్చున్నారు. చివరికి ఆమె వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది. సో ప్రస్తుతం కేరళలో జరుగుతున్న అంశాలకు సంబంధించి ఒక మీ రెస్పాన్స్ ఒకసారి చెప్పండి, తర్వాత దాని డీటెయిల్స్లోకి వెళ్దాం. కేరళలో ఇప్పుడు ఏం నడుస్తున్నాయి అంటే అది అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ. ఇట్ ఇస్ ఒక 1977లో ఇందిరాగాంధీ భారతం మొత్తం ఏం చేసిందో అది చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్, నాకు ఒక కోర్ట్ ఆర్డర్ వచ్చింది, అది నేను ఇంప్లిమెంట్ చేయాలి. అది ఆర్డర్ కూడా కాదు, ఇట్స్ జస్ట్ అ జడ్జ్మెంట్. ఆ దాంట్లో డైరెక్షన్ ఏమి ఇవ్వలేదు, ఆర్డర్ చెప్పలేదు, మీరు ఫలాని ఇట్లా చేయాలి, అమ్మాయిలను తీసుకెళ్లి దర్శనం చూపించాలని ఏం చెప్పలేదు. అదొక జడ్జ్మెంట్, అది రూల్ 3B ఒక లెజిస్లేషన్ గురించి ఒక జడ్జ్మెంట్. కానీ ఆయన ఏమనుకున్నాడంటే, ఇప్పుడు నేను రేపటి నుంచి నేను అమ్మాయిలని దర్శనం కలిపి ఆ గుడిని ఒక కంప్లీట్ ఒక సెక్యులర్ పబ్లిక్ ప్లేస్, రైల్వే స్టేషన్ పబ్లిక్ పార్క్ లాగా కన్వర్ట్ అయ్యి దాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా తయారవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. దానికోసం జెన్యున్గా ఉన్న డివోటీస్ 41 రోజు వ్రతం తీసుకొని ముద్రమాల పెట్టుకొని ఇరుముడి పెట్టుకొని వెళ్ళే డివోటీస్ని నిన్న మీరు చూశారు, లాస్ట్ మంత్ నడ ఓపెన్ చేసినప్పుడు చూశారు. వాళ్ళనంతా ఇంత హింస చేసుకొని పోలీస్ని పెట్టి వాళ్ళ మీద అక్రమాలు చేసి ఫేస్బుక్ పోస్ట్ పెట్టినప్పుడు వాళ్ళకి అరెస్టులు కలుపుతున్నారు.
అలాంటి ఒక ఒక అట్మాస్ఫియర్ అక్కడ క్రియేట్ అవుతుంది. మీరే చూశారు చాలా సారి ఇప్పుడు న్యూస్లలో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా ఎక్కువ చూపించట్లేదు, కానీ సోషల్ మీడియాలో ఉంది. నామజపాలంటే పీస్ఫుల్గా వెళ్ళేది, లక్ష లక్ష మందిలో రోడ్డు మీద నామజపం చేస్తూని మా ఆచారం మాకు కావాలి, దీన్ని బ్రేక్ చేస్తే మాకు చాలా లాసెస్ వస్తాయి, మీరు ఎంటర్ అయితే మీకేం అడ్వాంటేజ్ వస్తుంది అని మాకు చెప్పండి అని ఒక మాట అడిగితే దానికి ఒక జవాబు కూడా ఇవ్వకుండా అవన్నీ లేదండి మాకు కోర్ట్ ఆర్డర్ వచ్చింది అంటున్నారు. కానీ ఇప్పుడు మా స్టాండ్ 2 ఇయర్స్ నుంచి మేము చెప్పే స్టాండ్ రెడీ టు వెయిట్ అని చెప్పే స్టాండ్ని పూర్తిగా విండికేట్ అంటే దానికి ఒక అర్థం ఇప్పుడు అందరికీ తెలిసిందండి. ఎందుకంటే వచ్చే వాళ్ళు ఎవ్వరు, ఇప్పుడు దర్శనానికి వచ్చే అమ్మాయిలు ఎవరు స్వామివారిని దర్శనం కోసం రాలేదు. వాళ్ళందరూ ఎందుకు వచ్చారంటే మాకి ఒక పాయింట్ ప్రూవ్ చేయాలి, మాకి అందరికీ చెప్పాలి మేం జెండర్ ఈక్వాలిటీ కోసం మేము పోరాడాము అని ప్రూవ్ చేయాలని. అక్కడ అయ్యప్ప స్వామి అనేది వాళ్ళకు ఒక విషయమే కాదు, కానీ మేము కూడా మహిళలే, కానీ మేము అయ్యప్ప భక్తులు, మాకు విషయం అనేది ఆ దేవుడు, వాణి ఆయన కోసం చేసే ఈ ప్రయత్నాలన్నీ ఇప్పుడు అందరికి ఇప్పుడు తెలిసిపోతుంది ఎందుకు ఈ కొన్ని లేడీస్ రెడీ టు వెయిట్ 3 ఇయర్స్ నుంచి చెప్తున్నారని ఇప్పుడు అందరికి అర్థమవుతుంది. ఎందుకంటే మా ఎందుకు అయ్యప్ప స్వామి మీద మాకు గౌరవం ఉంది, ఆ గౌరవం ని మొత్తానికి తీసేసి ఇదొక ఏదో సెక్యులర్ డెమోక్రసీ కాన్స్టిట్యూషనల్ రూల్, హిందూ ఆలయంని కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నడపాలి అని చెప్పేది ఒక కామెడీ లాగా నాకు అనిపిస్తుంది. బాచమ్మ సంతోష్ కుమార్ శాస్త్రి గారు, మీరు మొన్న కేరళకు వెళ్ళారు, స్వామి పరిపూర్ణానంతో పాటు మీరు కూడా అక్కడ ఆ ఉద్యమంలో పాల్గొన్నారు, అక్కడ ఉన్న వాతావరణం గురించి చెప్పండి, అక్కడ ఉన్న పరిస్థితిని మీరు ఎట్లా చూస్తారు, ఎలా మీరు దాన్ని అన్వయిస్తారు? నిజమైనటువంటి కేరళలో ఉన్నటువంటి భక్తులు ఎవ్వరూ కూడా ఆలయ ప్రవేశం అనేటువంటిది మహిళలు అక్కడ కోరుకోవటం లేదు. ఇది కేవలం ఒక దుర్మార్గపు ముఖ్యమంత్రి ప్రోద్బలంతో జరుగుతున్నటువంటి ఒక ఒక దౌష్ట్యం, ఇది ఒక ధర్మం మీద జరుగుతున్నటువంటి ఒక దాడి. ఎందుకంటే నేను ఇంతవరకు అంటే ఇప్పుడు నాకు 42 సంవత్సరాలు, నా 42 సంవత్సరాల్లో అంత జనాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఇన్ని సభలు చూశాను, ఇన్ని ర్యాలీలు చూశాను, కానీ మొన్న జరిగినటువంటి సేవ శబరిమల ర్యాలీ ఎంత జనము స్వచ్ఛందంగా వచ్చారు. వారికి ఎవ్వరు అంటే ఇక్కడ మనం వింటూ ఉంటాం తెలంగాణలో ఆంధ్రాలో డబ్బులు ఇస్తే జనం వస్తారనో ఇంకొక అనేక రకాలుగా వింటూ ఉంటాం, దానిలో ఇంతవరకు నిజము, కానీ అక్కడ స్వచ్ఛందంగా వచ్చారు. చాలామంది ముసలివారు పేదవారు అసలు వారికి ఏమీ లేదు, ఒకటే ఏంటంటే మా దేవుణ్ణి మేము కాపాడుకుంటాం, శబరిమలను కాపాడుతాం, ఆ ధర్మ దీక్ష ఉంది, నాకు విశ్వాసం వచ్చింది. ఏమిటి అంటే ఎప్పటికైనా ధర్మమే నిలబడుతుంది, ధర్మం ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే అధర్మం అనేటువంటిది గెలిచినట్టుగా ఆభాస ఉన్నా కానీ శాశ్వతమైనటువంటి జయం మాత్రం ధర్మానికే. ఆ ప్రజల్లో ఉన్నటువంటి అకుంఠితమైనటువంటి దీక్ష ఉంది కదా, ఆ దీక్ష తప్పకుండా మనందరి అంటే ఇవాళ విశ్వంలో ఉన్నటువంటి మొత్తం ఎవరెవరైతే హిందూ ధర్మాన్ని పాటించేటువంటి వారందరూ ఉన్నారో మేమందరం ప్రతిరోజు పొద్దున్నే కోరుకునేటువంటి కోరిక ఒకటే, ఈ విషయంలో ఖచ్చితంగా ధర్మం నిలబడాలి, ధర్మమే గెలవాలి, మా అందరి ఆకాంక్ష తీరుతుంది. ఎప్పటికీ శబరిమలలో మహిళల ప్రవేశం అనేటువంటిది జరగదు. అంటే చెప్పుకుంటే అంటే ఇట ఇప్పుడు ఎవరైతే ఈ రజస్వల దోషం లేనటువంటి వారు అంటే కావాలని వెళ్తాం అనుకుంటున్నారో వారికి మాత్రం దర్శనం దుర్లభం, ఇది దొరకదు. వారు ఇంకొక కావాలంటే మరుసటి జన్మలో వీరంతా ప్రార్థన చెయ్యండి, ఇప్పుడు మేమంతా దర్శనం కావాలి అంటే వీరంతా ప్రార్థన చెయ్యండి, మరలా అర్హతతో పుట్టించండి అని ప్రార్థన చెయ్యండి, తప్పకుండా ఫలిస్తుంది. కానీ ఇలా ముండితనంతో సూడో సెక్యులరిజంతో ఏదో ధర్మం మీద దాడి చేద్దాం అనుకుంటే మాత్రం వీరి ఆటలు సాగవు. వీరందరూ కూడా మా భాషలో మా పౌరాణిక భాషలో మేము చెప్పాలంటే ఖచ్చితంగా నాశనం అవుతారు. ఓకే, ముఖ్యంగా పద్మ గారు, మీరు మొదటి నుంచి రెడీ టు వెయిట్ అంటున్నారు, వీళ్ళేమో రైట్ టు ప్రే అంటున్నారు. ఒక ఒక కాన్స్టిట్యూషనల్ రైట్గా ప్రతి ఒక్కరికి కూడా దైవాన్ని ఆరాధించే హక్కు ఉంది, సో ఆ హక్కును మేము వినియోగించుకుంటాం, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి. ఇది నిజంగా హక్క ఉన్మాద ప్రవృత్త, నేను క్లియర్ అనే పదం కూడా ఉపయోగించాను, మీరేం చెప్తారు? ఇప్పుడు శబరిమలలో వీళ్ళు ట్రై చేసేది అన్ని ఉన్మాద ప్రవృత్తులే. రైట్ టు ప్రే అనేది ఈ కాన్స్టిట్యూషన్ ఎక్కడ ఇచ్చారు? మీ ఇంట్లో ప్రార్థన చేసుకోవటానికి, ఈ సమూహంలో నా మతం ఏదని చెప్పటానికి, దాన్ని ప్రొపగేట్ చేయడానికి అన్ని హక్కులు ఇచ్చారు. కానీ ఒక గుడి అనేది ఒక ప్రైవేట్ ప్లేస్, దాట్ ఈస్ అ ప్లేస్ ఫర్ వర్షిప్. ఆ ప్లేస్ అనేది హిందూ దేవతలకి అక్కడ జీవిస్తున్నారు అని మన నమ్మకం.
ప్రాణ ప్రతిష్ఠ చేసే విగ్రహాలు, మూర్తులు, దే ఆర్ నాట్ డెడ్ డెడ్ పీపుల్ ఆర్ జస్ట్ స్టోన్స్. ప్రాణం ఆ దాంట్లో ఉందని, వాళ్ళ గ్రహం అని మనం, గర్భగ్రహం అనేది ఎందుకు, అది వాళ్ళ గ్రహం, వాళ్ళు ఉండే ఇల్లు. దాంట్లో మీరు ఎంటర్ రావాలంటే దానికి ప్రే గురించి సంబంధం లేదు. మీరు వాళ్ళతో ఒక అపాయింట్మెంట్, ఆ అపాయింట్మెంట్ మీకు దొరకలేదు. లేడీస్ కి, ఆ యువతిలకి ఆ అపాయింట్మెంట్ దొరకాలంటే 53 ఇయర్స్ దాటాలి. అంతవరకు వెయిట్ చేయకపోతున్నారు, అదే వాళ్ళ ప్రాబ్లం, వేరే ఏమి లేదు. మా మేము వెయిట్ చేయం. ఇది రైట్ టు ప్రే గురించో, రైట్ టు వర్షిప్ గురించో కాదు. అవన్నీ ఈ ఇండియాలో అట్లీస్ట్ మనకి దొరుకుతున్నాయి, ఎక్కడైనా పోవచ్చు. ఇంకొక మాట నేను అడుగుతాను, శబరిమల ఆలయంలో వెళ్ళకపోతే మీకేం నష్టం అవుతుంది? మీకెవరన్నా ఇప్పుడు మీ క్రిస్టియన్స్లో మీరు విన్నారు, చర్చ్లో రెగ్యులర్గా రాకపోతే మీ మరణానంతర ఇవన్నీ మేము చెయ్యము, మీకు అవన్నీ ఆ బెనిఫిట్స్ అన్ని మేము ఇయ్యము అని చెప్తున్నాం, అట్లా ఏమన్నా ఉందా మన దాంట్లో రూల్? గుడికి వెళ్ళకపోతే మీకు మోక్షం దొరకదా? గుడికి వెళ్ళకపోతే దేవుడు మీ మీద బ్లెస్సింగ్స్ ఇయ్యరా? అట్లా ఏమీ లేవు. నిజంగా మోక్షం దొరకదా అని మీరు అంటున్నారు, కానీ అసలు మోక్షం కోరుకుని వెళ్ళట్లేదు. వెళ్ళాలి కాబట్టి నేను వెళ్తాను, మిమ్మల్ని అవమానిస్తాను, మీ పైన దాడి చేస్తాను. జెన్యున్ గా జెన్యున్ గా ఒక డివోటీకి ఎందుకు క్షేత్రం అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు మన ఆచార్యులు ఋషులు అందరూ, ఎందుకు ఆ క్షేత్రం అక్కడ ఉంది, ఏ పర్పస్ కోసం ఉంది అనేది తెలుసుకొనే మేము వెళ్తాం క్షేత్రానికి. మాకు ఇన్ని లిస్టులో మాకు ఇన్ని కోరికలు ఉన్నాయి, అవన్నీ అక్కడ సబ్మిట్ చేయడానికి వెళ్ళలేదు. గుడి అనేది ఎందుకు ఉంది? ఆ ఒక లెవెల్కే వాళ్ళు రాలేదు. వాళ్ళు వేరేదో లెవెల్లో ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ మాకు ఒక రెస్ట్రిక్షన్ మాకు కనిపించింది, దాన్ని బ్రేక్ చేయాలి. దానికి ఏమన్నా కాన్సిక్వెన్స్ వచ్చినా పర్లేదు, మేము అది బ్రేక్ చేస్తాం. దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, కాన్స్టిట్యూషన్లో Article 14, Article 15, Article 16, Article 17 అని ఆర్టికల్స్ పేరు చెప్తున్నారు. మనకి ఒక హిందూగా పుట్టినప్పుడు రెండు కాన్స్టిట్యూషన్లు ఉన్నాయి, ఒకటి భారత్, మన ఉన్న దేశాలను కాన్స్టిట్యూషన్. ఇప్పుడు నేను అమెరికాకి వెళ్తే అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్ళాలి, కానీ అమెరికాకి వెళ్ళినప్పుడు కూడా నా హిందూ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంది. మా అమ్మ నాన్న చెప్పే, మా ఆచార్యులు ఋషులు మనకి సంవత్సరంగా చెప్పి పెంచిన ఆ ఆచారం అనేది నాదొక కాన్స్టిట్యూషనే. మీ కాన్స్టిట్యూషన్ పెద్దది, నా కాన్స్టిట్యూషన్ చిన్నది అని చెప్పడానికి మీరు ఎవరు? అదే కదా మీరు ఇప్పుడు చెప్తున్నారు, హిందూ హిందూగా మీరు రాజ్యంలో పుట్టితే మీ కాన్స్టిట్యూషన్ మాకు తృణం. మా అంబేద్కర్ గారు అందరూ మా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పెట్టే కాన్స్టిట్యూషన్ మాకు విలువ ఉంది, అది ఎందుకు? దాన్ని గౌరవిస్తూనే ఇది కూడా నేను ఈక్వల్ గా గౌరవిస్తున్నాను. మా హిందూ కాన్స్టిట్యూషన్ తీసుకెళ్లి ఈ కాన్స్టిట్యూషన్ లో కలపలేదు, కానీ రివర్స్ గా రెస్పెక్ట్ మాకు ఇవ్వాలి కదా. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరికి ఒక ద్రోహం లేక, ఒక సమూహంలో ఒక ఒక అరాజకం లేదు, ఈ ఈ ట్రెడిషన్ తో ఏం ఒక ఇంపాక్ట్ లేక, పాజిటివ్ ఇంపాక్ట్ మాత్రం చూడండి. 41 రోజు ఎంతో మంది అన్ని విద్వేషాలు, డ్రగ్స్, ఆల్కహాల్, సిగరెట్లు అన్ని వదిలేసుకొని వ్రతం తీసుకొని పర్ఫెక్ట్ అయ్యప్ప మాతృకలో జీవించి ఒక సమూహం ఎంత ఆనందంగా ఉంటుండే ఒక వ్యవస్థని మీరు నష్టం చేసినాక మీకేం లాభం మీరు చూపిస్తున్నారని నాకు ఇంతవరకు ఒకరోజు కూడా ఒక్కరు కూడా చెప్పలేదు. వాళ్ళకి ఎట్లా అంటే దే ఆర్ యాక్టివిస్ట్, బట్ వీఆర్ డివోటీస్. వీఆర్ డివోటెడ్ టు అవర్ లార్డ్. యు ఆర్ నాట్ డివోటెడ్ టు ఎనీథింగ్, యు ఆర్ ఇన్ డూయింగ్ సమ్ యాక్షన్స్. ఆ ఒక రెస్పెక్టే నేను ఇస్తున్నాను వాళ్ళకి. కొంతమంది కాలర్స్ కూడా మాట్లాడడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు, కాలర్ తో మాట్లాడదాం. కర్నూలు నుంచి రామానాయుడు గారు ఉన్నారు. రామానాయుడు గారు, మీ అభిప్రాయం చెప్తారా? చెప్తాను సార్. చెప్పండి. నమస్కారం. భారత్ టుడే ఛానల్ కు ధార్మిక వేత్తలైనటువంటి వాళ్ళు మన పద్మా పిల్లై మేడం గారు, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. ఈ శబరిమల క్షేత్రంలో తో పాటు ఇది హైందవ ధర్మాన్ని ప్రేమించే వారికి, అభిమానించే వారికి ఇది ఒక మేల్కొలుపు లాంటి సంఘటన. ఇది చాలా మంచి విషయం కూడా. హిందూ క్షేత్రములపై ధార్మిక వేత్తలు వేద పారాయణులకు మాత్రమే పెత్తనం ఇవ్వాలి తప్ప కమ్యూనిస్టు పార్టీలకు, ఇలాంటి నాస్తికవాదులకు, హేతువాదులకు అసలు ఆ ఏరియాకు రానియకుండా తిరుగుబాటు అనేది చేయడం మంచిది. కారణం ఏమిటంటే, ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు రాజ్యాంగము అనే దాన్ని మనం పూర్తిగా మోస్తూ పోతే చుచ్చుకొని వచ్చే విశృంఖల తత్వము చుచ్చుకొని వచ్చే అవకాశం ఉంది. కనుక ఖచ్చితంగా ఇది మంచి సంఘటన. దీనితో పాటుగా దేశం మొత్తం యావత్ హిందూ సమాజాన్ని, అసలు ఈ దేవాలయ శాఖని రద్దు చేయాలండి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వానికి దీని మీద పూర్తి పెత్తనం తొలగించి వేయాలి. ధార్మిక వేత్తలకు, హైందవ ఋషులు, వేదశాస్త్రాన్ని చదివినటువంటి వారు,
ఇలాంటి వాళ్లకు పండితులకు మాత్రమే పెత్తనం అప్పజెప్పాలి, దానికి విధి విధానాలు రూపొందించాలి. ఇటువంటి నిరంకుశవాదులైనటువంటి ఈ కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ లాంటి వాళ్ళను, ఇలాంటి వాళ్లను ఓకే రామారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు, మీరు చెప్పింది అర్థమైంది. దేవాలయాలకు సంబంధించి ధార్మికవేత్తలకు అప్పగించాలని మీరు అన్నారు. అండ్ హైదరాబాద్ నుంచి ఒక కాలర్ ఉన్నారు, అభి గారు మీ అభిప్రాయం చెప్పండి. నమస్కారం చెప్పండి. ఓకే చెప్తున్నారు, కూడా చెప్పండి. హలో సార్, రైట్ అభి గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, మొత్తం టీవీ వాల్యూమ్ తగ్గించేసి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా ఒక్క వాక్యంలో చెప్పేసేయండి, ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి ఉన్నాయి. సార్ మనము ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాము అంటే మన మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు అయ్యప్ప స్వామిని మనం గౌరవించుకుంటాం, మనకు ఒక ధర్మాన్ని పాటిస్తున్నాం, ఆ ధర్మాన్ని మనం రక్షించుకోవాలి సార్. అంటే ఓపెన్ గా ఒక ప్రభుత్వము ఒక అంటే పిలుపు చెప్పండి, అంటే ప్రజల మెజారిటీ ప్రభావాల మెజారిటీ ప్రజల ప్రభావాలని గౌరవించాలని చెప్పండి చెప్పండి సార్. అంటే ఇప్పుడు కోర్టు తీర్పులను అన్నిటికీ గౌరవిస్తాం, అట్ ద సేమ్ టైం ప్రజలకే సార్, ప్రజల ఎదుర్కొన్న ప్రభుత్వం కోర్టు నడిపిస్తుంది. రైట్ సార్, మీ పాయింట్ నాకు అర్థమైంది, థ్యాంక్ యూ వెరీ మచ్ అభి గారు. పద్మ గారు ఒక ఇక్కడ ఆయన చాలా కీలకమైన అంశం మాట్లాడారు సార్, మీరు కూడా చెప్పచ్చు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోకుండా నేను నిబంధనలు లేకపోతే ఇంకోటి వీటినే చూస్తున్నాను. మీరు ఇందాక అన్నారు ఇంతవరకు చూడని జనం అక్కడ కనబడుతూ ఉన్నారు, ఉద్యమంలో పాల్గొంటున్నారు, శబరిమల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నారు, కానీ వీళ్ళందరినీ కాదని సుప్రీంకోర్టు చెప్పింది నేను చేస్తున్నాను అనే కోణంలో వ్యవహరిస్తున్న తీరుని మీరు ఏం చెప్తారు, ఒక ప్రభుత్వ తీరుని మీరు ఏమంటారు? ఇది దుర్మార్గం, ఇది దమనకాండ ఇది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఎన్నో తీర్పులు ఇచ్చింది, అన్ని ఫాలో చేస్తున్నారా? ఓకే, ఒక్కటే ఒక్క అంశాన్ని పట్టుకొని ఎందుకు మీరు ఊగులాడుతున్నారు? ఇవాళ సుప్రీంకోర్టులో చాలా ఉన్నాయి, ఇవాళ అమలు చేయవలసినటువంటి తీర్పులు కోకొల్లలు, అలా లిస్టు రాసి పెట్టుకుంటే మన జీవితమే సాగదు ముందుకు. అవన్నీ పక్కన పెట్టేసేసి మీరు కేవలంగా ఇది మాత్రమే ఎందుకు పట్టుకొని కూర్చున్నారు అంటే ఇక్కడ ఖచ్చితంగా మీ యొక్క భావజాలం ఏమిటో మాకు అర్థమవుతోంది. ఇది స్పష్టంగా ఏంటంటే ఇట ఇది దమనకాండ తప్ప ఇంకొకటి కాదు, ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండనే. కాబట్టి ఇది ఎవ్వరు అంగీకరించరు, ఎందుకంటే ఇంతమంది ప్రజలు ఇన్ని రకాలుగా అందులో దర్శనం చేసుకోవాలనేటువంటి తపని నీ లోపల ఉంటే ఖచ్చితంగా నీకు ఏదో రూపంలో దర్శనం ఇస్తాడు భగవంతుడు, అది మన విశ్వాసం. కాబట్టి అదేది లేకుండగా ఇవాళ దర్శనానికి వెళ్తున్నటువంటి వారందరికీ కూడా వాళ్ళ తాత ముత్తాతల పేర్లు కూడా తెలియనటువంటి వ్యక్తులు వారంతా కూడా, వారి సంస్కృతి ఏమిటో తెలియనటువంటి వ్యక్తులకు ఇవాళ దర్శనం కావాల్సి వచ్చిందా? కాబట్టి ఇదంతా కూడా ధర్మంపై అధర్మం చేస్తున్నటువంటి యుద్ధం, దీనికి తప్పకుండా వీరందరూ ఫలితం అనుభవిస్తారు. దీనికి ఒక పాయింట్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. కేరళ గవర్నమెంట్ అనేది మనం రిపీటెడ్గా చెప్తాము వాళ్ళు నాస్తికులు నాస్తికులు అని, కానీ వాళ్ళ ఆ ఈ యొక్క ధర్మం దాడి చేయాలని ఒక దృష్టి హిందువుల పైన మీదనే ఉంది. ఎందుకంటే ఒక సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఉంది, ఒక పిరవం అనే ప్లేస్లో ఒక ఆర్థడాక్స్ క్రిస్టియన్ చర్చ్ లో ఒక విభాగంని అక్కడ ఎంటర్ అవ్వనియట్లేదు. ఇంకొక సెక్షన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ లోనే ఒక సెక్షన్ ఆ చర్చ్ ని వాళ్ళు చేస్తున్నారు, కానీ అదేదో హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న చర్చ్, అందరికి అక్కడ ఆరాధనా స్వాతంత్ర్యం ఉండాలి అని వాళ్ళు కోర్టుకు వెళ్ళరు. సుప్రీంకోర్టు దాని గురించి, సుప్రీంకోర్టే దాని గురించి రైట్ ఈక్వాలిటీ అక్రాస్ రిలీజన్ అక్రాస్ కాస్ట్ అని ఉంది కదా మన సెక్షన్ 14 లో, దాన్ని బట్టి ఇదే సెక్షన్ బట్టి ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది, వీళ్ళకు కూడా అక్కడ ఆరాధన చేసుకునే స్వాతంత్ర్యం ఉంది అని ఒక జడ్జ్మెంట్ ఇచ్చి 15 months 1 year and 3 months అయిపోయింది. ఇప్పుడు కేరళ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి మళ్ళీ ఆ ఒక సెక్షన్ మళ్ళీ వెళ్ళారు, ఎందుకంటే కంటెప్ట్ ఆఫ్ కోర్ట్ అయింది, మీ జడ్జ్మెంట్ వాళ్ళు పెట్టలేదు, మాకు ఒక సమాధానం ఇవ్వండి అని చెప్పినప్పుడు సుప్రీంకోర్టు వీళ్ళని అడిగారు ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వలేదు అని అడిగితే, మాకు ఇంకా కొన్ని లీగల్ అడ్వైస్ కావాలి, మాకు ఇంకా కొన్ని టైం ఇవ్వండి అని ఒక ఇది వాళ్ళు అక్కడ సబ్మిట్ చేశారు. ఇదే సేమ్ గవర్నమెంట్ ఇన్ ద లాస్ట్ 30 days. కానీ శబరిమల విషయంలో మాత్రం ఇంకా దేవస్వం బోర్డ్ అనేది ఒక ఆటోనమస్ బాడీ, అది ప్లేస్ ఎక్కడండి మీరు ఇందాక చెప్పారు, పిరవం ఎర్నాకులం డిస్ట్రిక్ట్ లో పిరవం అనే చర్చ్ లో వాళ్ళు మళ్ళీ వెళ్ళారు. 15 months అవుతుంది మాకు సమాధానం దొరకలేదు, ఈ గవర్నమెంట్ మాకు హెల్ప్ చేయట్లేదంటే అది వెళ్ళాక సుప్రీంకోర్టు నుంచి ఒక టిప్పణి వచ్చాక వీళ్ళు ఏమంటున్నారు మాకు ఇంకా కొన్ని టైం ఇవ్వండి అని. కానీ సెప్టెంబర్ 28th కి ఈ జడ్జ్మెంట్ వచ్చినాక
సెప్టెంబర్ 30th కి ఒక మీటింగ్ పెట్టారు మిస్టర్ పినరాయి విజయన్ ఎట్లా ఇది త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని. శబరిమల గురించి మాత్రం స్పెషల్ ఇంట్రెస్ట్, ఎందుకంటే అది జెండర్ ఈక్వాలిటీ. కానీ అక్కడ కాస్ట్ ఈక్వాలిటీ, క్రిస్టియానిటీలో ఉన్న కాస్ట్ డిఫరెన్స్ అని చెప్పి కాస్ట్ ఈక్వాలిటీ ఆయనకి ఇంపార్టెంట్ లేదు. అప్పుడు మనం తెలుసుకోవాలి ఏదంటే, ఆయన నాస్తికుడు అనే ఒక పొజిషన్ నుంచి కాదు ఇది చేసేది, హిందువుల పైన వాళ్ళకేదో ఒక రివెంజ్ లాంటి ఒక బుద్ధి అక్కడ నడుస్తుంది అంతే. అది అది క్లియర్ గా మనకి తెలిసిపోయింది ఇప్పుడు. చాలా మంది ఎందుకంటే ఒప్పుకోవట్లేదు ఇప్పుడు ఈ కేరళ గవర్నమెంట్ గురించి. అక్కడ ఉన్న ఎన్ని జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళదన్న అడగండి, ఒక కేసు కూడా లేదు వాళ్ళకి టిప్పణి లేక, వాళ్ళు ఇంప్లిమెంట్ కరెక్ట్ గా చేసే ఒక కేసు కూడా లేదు. ఇప్పుడు 3.5 ఇయర్స్ వెళ్ళిపోయిందా, ఒక్కటి ఒక్క సింగిల్ హైకోర్టు సుప్రీంకోర్టు కేసు లేదు వాళ్ళకి టిప్పణి రాకుండా. డీజీపీ ఒక అతను అతన్ని తీసేశారు, వీళ్ళ టైం ముందు తీసేశారు, ఇంకా రానియము అన్నదో చెప్పారు. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు, రీఇన్స్టేట్ చేయండి అని ఇన్స్ట్రక్షన్ ఆర్డర్ వచ్చింది, పెట్టలేదు. చీఫ్ సెక్రటరీ ఏం చెప్పింది, టైం కావాలని. ఆయనకి రిటైర్మెంట్ కి 20 డేసే ఉంది, టైం కావాలన్నారు. కోర్టు తిట్టారు, అంటే రిప్రిమాండ్ చేశారు గవర్నమెంట్ ని, చీఫ్ సెక్రటరీని చేంబర్ కి పిలిచి రిప్రిమాండ్ చేసినాక మళ్ళీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. కానీ శబరిమల జడ్జ్మెంట్ కి 2 డేస్ లో మీటింగ్ పెట్టారు. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. నిజంగా మీరు చెప్పిన అంశం పిరవి గురించి ఇప్పుడు ఈవెన్ సోషల్ మీడియాలో చాలా మంది రీసెర్చ్ చేయొచ్చు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. పిరవం ఎర్నాకుళం డిస్ట్రిక్ట్ యా. అండ్ ఇంకోటి ముల్లై పరియార్ డ్యామ్ కి సంబంధించి కూడా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అలాగే అటకెక్కించారు. కాకపోతే ఈ విషయంలోనే ఇంతగా ఖచ్చితంగా ఫోర్స్ఫుల్ గా ఈ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తూ ఉన్నారు. అండ్ ఈ మధ్యనే కేరళ హైకోర్టులో శబరిమల ఆలయం సెక్యులర్ ఆలయం అనే ఒక అఫిడవిట్ ని దాఖలు చేసింది కేరళ ప్రభుత్వం. ఎందుకు సెక్యులర్ ఆలయం, నిజంగా ఎలా సెక్యులర్ ఆలయం అవుతుంది, డిస్కస్ చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తున్నాం భారత్. ధర్మపీఠం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు, శృంగేరి పీఠం అనేది ఒక ఈ దేశానికి సంబంధించి శంకరాచార్యులు స్థాపించిన శృంగేరి పీఠానికి ఆస్థాన పండితులుగా మీరున్నారు. ఒక ముఖ్యంగా ఆగమంకి సంబంధించిన క్వశ్చన్స్ అందరికీ ఈ మధ్యలో ఎక్కువ మంది వేస్తూ ఉన్నారు. అంటే శనిసింగ్నాపూర్లో ఆలయంలోకి ప్రవేశించడానికి సుప్రీంకోర్టు అనుమతించినప్పుడు అలో చేశారు, ఇక్కడ ఎందుకు అలో చేయరు, ఎక్కడైనా సరే మహిళలు వెళ్ళొచ్చు కదా. నిజంగా ఆగమ శాస్త్ర ప్రకారం ఒక్కో స్థలంలో ఒక్కొక్కలాగా నియమాలు ఉంటాయా? ఇప్పుడు ప్రాంతాన్ని బట్టి ధర్మ నిర్ణయం చేశారు. ఉదాహరణకు కాశీ ఉంది, కాశీలో జ్యోతిర్లింగం, మనకు ద్వాదశ జ్యోతిర్లింగాలలో కాశీ ఒక జ్యోతిర్లింగం. కాశీ యొక్క స్థల పురాణం ప్రకారం, కాశీలో ఉన్నటువంటి ఆగమం ప్రకారంగా అందరికీ అక్కడ ప్రవేశం మొదటి నుంచి కల్పించారు. కాబట్టి కాశీలో చాలా మంది వెళ్తారు. ఇదే జ్యోతిర్లింగం రామేశ్వరంలో ఉంది ఇక్కడ, కానీ రామేశ్వరంలో ఒక పూజారి తప్ప ఇంకెవ్వరూ కూడా లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. ఒక పూజారి మాత్రమే లోపలికి వెళ్ళి గర్భాలయంలో ఉన్న మూర్తిని ముట్టుకొని పూజ చెయ్యాలి, అంతే తప్ప ఇంకెవ్వరికి గర్భాలయంలోకి ప్రవేశం లేదు. కానీ కాశీలో గర్భాలయంలోకి ప్రవేశం ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అంటే ఇక్కడ ఇదే మీరు ఉత్తర భారతదేశంలో తీసుకుంటే, ఇంకా బద్రీనాథ్కు వెళ్తే బద్రీనాథ్ ఆలయంలో చెప్పులు వేసుకొని, ఎందుకంటే అక్కడ భౌగోళికమైనటువంటి ప్రాంతం. ఇక్కడ ఆగమము అన్నీ కూడా ఎలా నిర్ణయం చేస్తారంటే, మన పెద్దలు మనకు రాసి పెట్టి ఇచ్చారు, మన మహర్షులు మనకి ఇచ్చేశారు. ఏమిటి అంటే ప్రాంతాన్ని బట్టి, భౌగోళికమైనటువంటి ప్రదేశాలను బట్టి ఆ మూర్తి ఎప్పుడు ఏ సంప్రదాయంలో ఏ విధంగా ఇక్కడికి రాబడ్డదో, దాన్ని ఎలా ప్రతిష్ఠ చేశారు, ఆ ప్రతిష్ఠ చేసిన విధానం ప్రకారమే ఈ మూర్తి ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉంటే అన్ని రోజులు ఆ నియమము తప్పకుండా పాటించవలసి తీరవలసిందే దీనిలో. ఎందుకంటే ధర్మం మారదు. ఇప్పుడు త్రేతాయుగంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఇప్పుడు రామాయణంలో రాముడు 1,80,00,000 చిల్లర సంవత్సరాలని రామాయణం చెప్తోంది, కానీ ఆనాడు రాముడు చేసినటువంటి ప్రతిదీ ధర్మం ఏ యుగమైనా మారదు. రాజ్యాంగం ఇవాళ మార్చుకుంటే నెక్స్ట్ ఇంకొకరు మార్చేస్తారు. కాబట్టి మీ మార్చేటువంటి వాటితోనే మారినటువంటి మా ధర్మాన్ని, మా ధర్మం విషయంలో మీరు ఎలా వేలు పెడతారు? కాబట్టి ఎవరు వేలు పెట్టడానికి వీల్లేదు. ఇక్కడ కోర్టుకు అధికారం లేదు, ప్రభుత్వాలకు అధికారం లేదు, ఎవరికి అధికారం లేదు. ఎందుకంటే అక్కడ మనకు అయ్యప్ప స్వామి ఉన్నాడు. ఇక ఆగమం విషయానికి వచ్చేస్తే ఆగమాల్లో చాలా ఆగమాలు ఉన్నాయి. కారణ ఆగమం అని, పాశుపత ఆగమం అని, శైవాగమము అని, శాక్తేయ ఆగమము అని, అక్కడ మూర్తిని బట్టి ఆగమం. ఇక్కడ కేరళలో తంత్రము, మంత్రము, యంత్రము
ఈ మూడింటితోని కేరళ యొక్క ఆగమనం అంతా కూడా నిర్మించబడ్డది. కాబట్టి కేరళలో ఇప్పుడు కేరళలో అన్ని ఆలయాలకు ఆడవారిని నిషేధించలేదు. ఎందుకు అంటే అక్కడ కారణం ఉంది. అక్కడ మూర్తి స్వరూపం ఏదైతే ఉన్నారో అయ్యప్ప, ఇంకొకటి మీరు విగ్రహము విగ్రహము అంటున్నారు, విగ్రహం కాదు అక్కడ అయ్యప్ప. ప్రాణాపాన వ్యానోదాన సమానం అనేటువంటి పంచ ప్రాణములతో యోగ పట్టారూఢుడై అక్కడ కూర్చొని ఉన్నాడు. మేము విగ్రహంలాగా ఎప్పుడు చూడము. అక్కడ ఆయన జీవించి మా అందరితో మాట్లాడుతున్నారు. చాలా మంది భక్తులకు నిదర్శనం ఉంది. మా మనోభావాల్లో మాకు అయ్యప్ప సాక్షాత్కారం అయింది. కాబట్టి ఇక్కడ మీరు విగ్రహం అని అనుకుంటున్నారు, కానీ అక్కడ నైష్టిక బ్రహ్మచర్యాన్ని అవలంబించేటువంటి ఒక మూర్తి సజీవంగా సాక్షాత్కరించి ఉంది అనేటువంటి మా ఇంతమంది హిందువుల యొక్క భావన మీకు పనికి రాకుండా పోయింది. అందుకే ఈ విషయంలో ఎప్పుడైనా సరే ధర్మం విషయంలో, ఆచార విషయంలో, సంప్రదాయ విషయంలో ఉపనిషత్తులు చెప్పాయి, యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని నోయితరాని. ఇది వేదం చెప్పింది. ఏదైతే మీ ప్రాచీనమైన మహర్షులు మీకు ధర్మాన్ని చూపించారో అదే మార్గంలో నీవు నడు, నో ఇతరాని. ఇంకొక వేరే మార్గం అనేటువంటిది ఒప్పుకోదు. వేదం శాసిస్తుంది. కాబట్టి శాసనం తప్పకుండా అమలు చేసి తీరవలసిందే. అక్కడ ఇంకొకటి మీరు శనిసింగనాపూర్ గురించి అడిగారు. శనిసింగనాపూర్ ఆగమం వేరు అది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విగ్రహము వేరు, అక్కడ ఉన్నటువంటి పద్ధతి వేరు, అక్కడ ఉన్నటువంటి పూజలు వేరు. దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. ఇప్పుడు ఆలయాలు చాలా రకాలుగా ఉంటాయి. ధ్వజస్తంభ నిర్మితమైనటువంటి ఆలయాలు వేరు, ధ్వజస్తంభ రహితమైనటువంటి ఆలయాలు వేరు. ధ్వజస్తంభంతో ఉన్నటువంటి ఆలయాలకు దానికి అష్ట ప్రాకారాలు ఉంటాయి. దాని లోపల చాలా అంటే జామెట్రీ ఉంటుంది. కాబట్టి దాని పద్ధతులు దానికి ఉంటాయి. ధ్వజస్తంభం లేనటువంటివన్నీ కూడా మందిరాలు అవుతాయి. కాబట్టి ఇక్కడి ఆగమము అలో చేసింది, కానీ శబరిమల ఆగమం అనేటువంటిది ఒప్పుకోదు. కాబట్టి ఆగమ విషయంలో శాస్త్రాన్ని పాటించవలసిందే. దీనిలో ఏ దానికి కూడా ఆస్కారం లేదు. అయితే ఇప్పుడు అయ్యప్ప ఆలయంలోకే మెయిన్గా మహిళలు వెళ్ళకూడదు, ముఖ్యంగా ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు వెళ్ళకూడదు అనే దగ్గరే ఇదంతా నడుస్తుంది కదా. కానీ పందళ రాజు సతీమణి మహారాణి కూడా అక్కడికి వెళ్ళింది, ఆ వెళ్ళిన తర్వాత సుప్రీంది అని చెప్తూ ఉంటారు కదా. మరి ఎందుకు వెళ్ళారు? ఆ టైంలో ఆ రాజ కుటుంబమే ఆ క్షేత్రానికి ఊర మా మా దిక్కులో ఊరాలరంటారు. ఆ క్షేత్ర అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు దేవస్వం చేస్తుంది. ఆ కాలంలో రాజా మహారాజులు చేశారు. ఆ చేసే ఫ్యామిలీ నుంచి ఆ లేడీ ఎందుకు వెళ్ళిందంటే ఆ ఫ్యామిలీలోనే ఇప్పుడు ఉన్న అశ్వతి తిరునాళ్ మహారాణి ఇప్పుడు మొన్న కూడా ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పింది. ఆ టైంలో ఆమెకి మొత్తానికి యూట్రస్ ఓవరీస్ రిమూవల్ అయిన తర్వాత ఆమె వెళ్ళి ఆ క్షేత్ర తంత్రినితో మాట్లాడి, నాకు ఇలాంటి ఆపరేషన్స్ జరిగినాయి, ఇంకా నా ఫర్టైల్ పీరియడ్ నుంచి నేను వెళ్ళిపోయాను, అయితే నేను రావచ్చా అని అడిగి అడ్వైస్ తీసుకొని ఒక అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీలో అక్కడికి వెళ్ళినప్పుడు దర్శనం తీసుకుంది. కానీ ఆ పద్ధతి మీద వెళ్ళింది. ఆ టైంలో ఆ క్షేత్రం నడిపేది ఆ కుటుంబం. ఆ కుటుంబం ఎప్పుడు ఆచార విలోపం ఇంతవరకు చేయలేదు. అప్పుడు చేసిందని వీళ్ళు చెప్పేది కూడా తప్పు. ఆ ఫ్యామిలీ ఇప్పుడు కూడా చాలా దానికి ప్రూఫ్లు అన్ని ఇస్తున్నారు. ఓకే ఓకే. అండ్ ఇంకొక అంశం, ఇప్పుడు మొన్నటికి మొన్న కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ సెక్యులర్ ఆలయం అని చెప్పడం, అంటే సెక్యులర్ ఆలయం అనే మాట నిజంగా నేను కూడా చాలా ఫస్ట్ టైమే వింటున్నాను. ఏదైనా సరే అంటే సెక్యులర్ దేశము, సెక్యులర్ సమాజము, సెక్యులర్ గా బతకాలి ఇవన్నీ ఓకే, బట్ ఆలయానికి సెక్యులర్ అనే మాటను మీరు ఎట్లా చూస్తారు? రిలీజియస్ లిమిటేషన్స్ లో ఉన్న ఒక ఆలయాన్ని సెక్యులర్ అని ఎందుకు అన్నారంటారు? హాస్యాస్పదమే. అంతకంటే సమాధానం ఏమంటుంది, హిందూ ఆచార ప్రకారం హిందూ మంత్రాలతో హిందూ ప్రొసీజర్లు, రిచువల్లు, హిందూ క్షేత్ర వాస్తు అన్ని చేసి అక్కడ ఒక ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట చేసే ఒక గుడిని సెక్యులర్ ఆలయం అని చెప్పడం, దానికి వాళ్ళు ఎందుకు, దానికి వాళ్ళు సమాధానం ఏం చెప్తున్నారంటే అక్కడ చాలా రిలీజియన్లు ఉన్న వాళ్ళు వెళ్తున్నారు అని. అవును, వావర్ స్వామి అని అంటారు. నంబర్ టూ, శరణం అనే మాట బౌద్ధానికి సంబంధించింది. స్వామియే శరణం అయ్యప్ప అంటారు కాబట్టి శరణం కూడా దానికి సంబంధించింది అని ఒక మాట అడుగుతాను. ఒకటి నేను అడుగుతాను, ఇప్పుడు మనం అయ్యప్ప స్వామిని ఇంతవరకు చూడలేదు, కానీ ఆయన మీద ఉన్న ఆ ఒక డివోషన్ తోనే మనకు అయ్యప్ప అంటే ఒక దేవుడు. ఇప్పుడు వావర్ స్వామి అయ్యప్ప స్వామిని చూసి దగ్గరుండి ఆయనతో యుద్ధంకెళ్ళి
ఆయన ఇంకా ఆయన సన్యాసానికి వనానికి వెళ్ళిపోయినప్పుడు నేను కూడా వెళ్తాను మా స్వామితో అని వెళ్ళేవాడు. ఆయన ముస్లిం అని ఎవరు నమ్ముకోవాలి? ఆయన పుట్టింది ముస్లింగా కానీ ఇప్పుడు ఉండేది ముస్లింగా నేనైతే నమ్ముకోను. ఆ బాబర్ స్వామికి అక్కడ ఒక ఆలయం ఉంటే అక్కడ ఆయన ఖడ్గం ఉంది. బాబర్ స్వామి ఆ అయ్యప్ప స్వామితో అయ్యప్ప స్వామితో మరవప్పడ అంటే ఉదయన్ అని ఒక డకాయిట్తో యుద్ధం చేసినప్పుడు ఉన్న ఆయన ఖడ్గం అక్కడ పెట్టి దాన్ని హిందూ ఆచార ప్రకారం ఆరాధన చేసి చేసుకొని ఉన్నింది. ఏదన్నా ఒక ముస్లిం క్షేత్రంలో ఒక ఖడ్గమో ఒక మాస్క్ లో మీరు ఎక్కడన్నా చూసారా అట్లా ఒక మూర్తి ఎక్కడన్నా ఉంటుందా? అదొక ముస్లిం గుడి కాదు. అది మన మెయిన్ అయ్యప్ప స్వామి గుడికి చాలా బయట ఉంది. అట్లా ఉన్నప్పుడు అది సెక్యులర్ ఆలయం అన్న దాన్ని పెట్టుకొని చెప్పడం అనేది అది నేను అంటు ఇది ఒక పబ్లిక్ ప్లేస్గా తీరాలని ఒక కోరిక వీళ్ళకి, దానికోసం అది చెప్తున్నారు. పబ్లిక్ ప్లేస్ చెప్పడానికి మీకు ఇక్కడ అధికారం. సెక్యులర్ అని చెప్పడానికి దానికి ఆగమం ఉంది, శాస్త్రం ఉంది, సంప్రదాయం ఉంది, పద్ధతి ఉంది. మీరెవరు అసలు సెక్యులర్ అని సెక్యులర్ అని చెప్తేనే దాని మీద దాడి చేయొచ్చు కాన్స్టిట్యూషన్ యూజ్ చేసి. అయితే కాన్స్టిట్యూషన్ చాలా పెద్ద కాన్స్పిరసీ మీరు చెప్తున్నారు. సెక్యులర్ అని యూజ్ చేస్తేనే దీని మీద కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ మనకి ఎక్కడ ఇస్తుంది? మీ ఇంటికి వస్తే నాకు ఫండమెంటల్ రైట్స్ లేదు, మీ కిచెన్కి వెళ్ళాలి, మీ బెడ్రూమ్కి వెళ్ళాలంటే నాకు ఫండమెంటల్ రైట్స్ లేదు, నాకు స్వాతంత్ర్యం లేదు, బికాస్ దట్ ఈస్ రైట్ టు ప్రైవసీ. కానీ అదొక పబ్లిక్ ప్లేస్ అయితే నాకు స్వాతంత్ర్యం ఉంది. పబ్లిక్ ప్లేస్గా తీసుకురావాలి. కానీ ఇప్పుడు ఎందుకు కేరళ ప్లేసెస్ ఆఫ్ హిందూ వర్షిప్ యాక్ట్లో వస్తుంది ఇది. ఆ యాక్ట్ నుంచి తీసేసి హిందూ అనే ఒక వర్డ్ తీసేసి సెక్యులర్ వర్షిప్ యాక్ట్ అని చెప్తే పూర్తిగా పబ్లిక్ ప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు వర్షిప్ హిందూ వర్షిప్ అనే ఒక ఇది ఉంది కాబట్టి హిందూ వర్షిప్కి కాకుండా ఇట్లా టూరిస్ట్గా వెళ్ళే వాళ్ళకి అక్కడ పర్మిషన్ లేదు. కానీ అది సెక్యులర్ వర్షిప్ అని అమలు చేసేస్తే ఇంకేముంది ఈజీగా ఏమన్నా ఆలయాన్ని సెక్యులర్గా చెప్పడానికి అసలు ఎవరికి అధికారం లేదండి. ఎవరికి కేరళ ప్రభుత్వం ఇప్పుడు ఒకటి అంటే మా దగ్గరికి వచ్చేసరికి ధర్మం విషయం వచ్చేసరికి కోర్టును మేము గౌరవిస్తాం, అంతేకాని కోర్టు మా ధర్మం విషయంలో జోక్యం చేసుకోవటానికి కోర్టుకి ఎక్కడిది అధికారం? 5 సంవత్సరాలకు ఒకసారి జడ్జీలు మారుతారు, వీరు మారుతారు, వారి మనస్సు మారుతుంది, అభిప్రాయాలు మారుతాయి. అటువంటిది మా ధర్మం మా వేదం ఏం చెప్పిందో ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఒకటే మాట మీద నిలబడ్డది, రెండో మాట లేదు, రెండో ఆలోచన లేదు. కాబట్టి మారనిది మా ధర్మం, మారే వ్యవస్థ మీది, వ్యవస్థ మారేటువంటి మీరు మారని వ్యవస్థ అయినటువంటి మా దాని మీద ఎందుకు పడుతున్నారు? కాదు, ఏదన్నా ఒక వ్యక్తిది, ఒక ఒక కాస్ట్ది, ఒక ఫ్యామిలీది, వ్యక్తి జీవితం ఏదన్నా రీతిలో ఫైనాన్షియల్గా సోషల్గా ఎట్లా ఏదన్నా ఒక రీతిలో అఫెక్ట్ అయిందంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు. కాదు, ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, ఇదేం అఫెక్ట్ అయింది? వాళ్ళ ఈగో అఫెక్ట్ అయింది. పద్మా గారు ఒకటి అడుగుతాను, మీరు చెప్తున్న ప్రకారం మారనిది ఏది లేదు అనేది బాచపల్లి గారు చెప్తున్నారు, సరే. కాకపోతే మధ్యలో కొన్ని అనవసరమైన అవలక్షణాలు కొన్ని ఇదే సమాజంలో కనిపించాయి, అంటరానితనం, లేకపోతే దళితుల్ని ఆలయ ప్రవేశాన్ని అడ్డుకున్నారు. అప్పుడు అడ్డుకున్న టైంలో కోర్టులు చట్టం వచ్చిన తర్వాతనే కదా దళితులు ఆలయ ప్రవేశం చేసింది. సతీసహగమనం అనేది వచ్చింది. ఆ సతీసహగమనం కూడా మనం ఒక మార్పు సంస్కరించుకున్న వ్యవస్థలోకి వచ్చిన తర్వాతనే కదా అవన్నీ ఆగిపోయినాయి. ఇది కూడా అట్లాంటిదే అంటే ఏం చెప్తారు? దీనికి దానికి సంబంధం లేదా? ఎలా క్షేత్ర ప్రవేశం, క్షేత్ర ప్రవేశనం అనేది అంటే దళితులకి క్షేత్రంలో ప్రవేశనం లేక ఒక సిస్టమ్ ఎట్లనో స్టార్ట్ అయ్యింది అన్నప్పుడు కేరళలో, కేరళ హిస్టరీలో నేను చెప్తాను, ఫస్ట్ దానికోసం మాట్లాడేది ఎవరు? వైకుంఠ స్వామి అనే ఒక సన్యాసుడు. మన హిందూ ఆచారంలో ఆగమంలో వేదంలో నాలెడ్జ్ అన్నీ తీసుకొని ఇది మన శాస్త్రంలో అలౌడ్ కాదు అని సగౌరవంగా ఆయన పబ్లిక్లో వచ్చి చెప్పిండు, ఇది మన శాస్త్రంలో ఉన్నది కాదు, ఇది పెట్టడం మన సమూహానికి తప్పు, మనం అందరూ దీనికోసం ట్రై చేయాలి అని చెప్పేది మన హిందూ ఆచారుడే. శ్రీనారాయణ గురుదేవ నయ్యావు స్వామి, చట్టంబి స్వామి, అందరూ ఈ పద్ధతి మీద ఉన్నవాళ్ళు, అందరూ వేద పండితులు, ఒక్కరు కూడా లేదు బయట నుంచి ఒక కాన్స్టిట్యూషన్ పండిత్ వచ్చి చేసేవాళ్ళు. వీళ్ళందరూ మొదలు పెట్టాక అందరూ జాయిన్ అయ్యారు, కానీ మొదలు పెట్టేది వీళ్ళు. ఇట్లా తప్పు నడుస్తున్నాయని మన లోపల నుంచే వస్తుంది, అది మన హిందూ గౌరవం అనేది. ఏదన్నా మన సమూహంలో మన ధర్మంలో ఏదన్నా ఎవరన్నా మిస్ఇంటర్ప్రిటేషన్ చేసి తప్పు నడిస్తే మనమే చూపిస్తాము, బయట నుంచి ఎవరు వచ్చే అవసరం లేదు. ఒకటి ధర్మం విషయంలో ధర్మాచార్యులు ఉన్నారు అంతే, ధర్మాచార్యులు చెప్తే మార్చుకుంటాం. వారు ఏదైనా ఇప్పుడు
శంకరాచార్యుల వారు ఉన్నారు. శంకరాచార్యుల వారు అడుగు పెట్టినప్పుడు కేరళలోనే, ఎందుకంటే వారు పుట్టింది కేరళలోనే, ఒక కేరళలో పుట్టినటువంటి ఒక శంకర భగవత్పాదులు మొత్తం యావత్ భారతదేశం తిరిగి ద్విసప్తతి మతోచ్చేత్రే నమః అంటే కోర్టులు లేవు, జడ్జిమెంట్లు లేవు, ఏవీ లేవు. ఒక వ్యక్తి కేరళలో పుట్టినటువంటి ఒక వ్యక్తి, నంబూద్రి బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఒక శక్తిగా ఎదిగి 72 అవైదికమైనటువంటి మతాలు ఉంటే వాటిని సమూలంగా తుడిచిపెట్టి దుస్సంస్కృతిని ఇచ్చేటువంటి అన్నిటినీ ఈ దేశం నుంచే పారద్రోలేడు. ఓకే, అక్కడి నుంచే మొదలైంది సంస్కరణ. అటువంటి గడ్డ కేరళ గడ్డ. కాబట్టి ఒక అద్వైత భావన స్ఫూర్తినిచ్చినటువంటి శంకర భగవత్పాద, ఎక్కడ అస్పృశ్యత, ఈ దోషాలన్నీ శంకరులే తీసేశారు, శంకరుల కాలం నుంచే పోయాయి. మాకు కోట్లు చెప్తే మేము వినం, మా ఆచారులు చెప్తే మేము వింటాం, మా ధర్మాచారులు చెప్తే వింటాం. కాబట్టి ఇది దురాచారాలు పోవటానికి కోర్టులు కారణం కాదు, చట్టాలు కారణం కాదు, మా ధర్మాచార్యులు కారణం, మా గ్రంథాలు కారణం. మా రామాయణం భారతం భాగవతం చెప్తే మేము వింటాం, తప్పితే నువ్వు ఆర్డర్ ఇస్తే మేము పాస్, ఇది కాదు. కాబట్టి ఇవన్నీ మారటానికి కోర్టులు, అంటే చట్టం వీటితోనే కాదు, కేవలంగా వ్యక్తిత్వాలు మారటానికి మాకు ధర్మాచార్యులు ఉన్నారు, గ్రంథాలు ఉన్నాయి, వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇవన్నీ విషయంలో ధర్మాచార్యుల గొప్ప చెప్పాలి తప్ప దీంట్లో జోక్యం తగదు. ఓకే, ఒక కాలర్తో మాట్లాడదాం. గద్వాల నుంచి శ్రీపాద గారు ఫోన్ లైన్ ఉన్నారు. శ్రీపాద గారు, మీరేం చెప్పాలనుకుంటారు? నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. సార్, ఒకటి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇంత చర్చ జరుగుతుంది, అనంత మనం గత కొన్ని రోజులు చూస్తున్నాం సార్. సరే, దీనికి కొంతమంది అంటే అనుకూలంగా కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అన్ని బాగున్నాయి సార్. కానీ చిన్న విషయం ఏంటంటే సార్, మనము ఈ అంటే భారతదేశంలో అత్యధికులుగా ఉన్నటువంటి హిందువులకు సంబంధించిన ఈ విషయాన్ని ఇంత వివాదాస్పదం చేయడం చాలా బాధాకరమైన విషయం. మనకంటూ కొన్ని ఒక ఇంతవరకు మీరు పెద్దలు అక్కడ చెబుతున్నట్టు మనకున్న ధర్మాన్ని కాపాడుకోవడానికి మనం ముందుకు రావాలండి. ముఖ్యంగా రాజకీయ పక్షాలన్నీ దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని రాజ్యాంగ సవరణ చేసి సుప్రీంకోర్టులోనే మళ్ళీ చర్చించాలి. ఇది వాళ్ళకి సంబంధించిన ధర్మానికి సంబంధించిన విషయము. దీంట్లో ఈ స్త్రీలకు ఆ ప్రత్యేకమైన శబరిమల అయ్యప్ప ద్వారంలోకి ఈ ఏజ్ నుంచి ఏజ్ వరకు వెళ్ళరాదు, ఆ తర్వాత వెళ్ళాలి అనేది వాళ్ళే ఇవ్వాలి సార్. ఎందుకంటే రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీపాద గారు మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు. యా, మరొక కాలర్ ఉన్నారు హిందూపూర్ నుంచి, శ్రీనివాస్ గారు. మీ అభిప్రాయం ఏంటి సార్ శ్రీనివాస్ గారు? సార్ నమస్తేనండి, సాయి కృష్ణ గారు. నమస్తే అండి, చెప్పండి. మెయిన్ పాయింట్ ఇక్కడ ఏమంటే, నాస్తికులకు ఇంపార్టెంట్ గా దేవుని పైన నమ్మకమే ఉండదు, అవునా? అలాంటప్పుడు మన మన గుడిలోకి వాళ్ళ ప్రవేశం అడగడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఒకటి ప్లస్, మసీదులో ఆడవాళ్ళకి ప్రవేశం లేదు, అది వాళ్ళ సాంప్రదాయం. అలాంటిది ఈ గుడిలో ఒక ముస్లిం అతను పిటిషన్ వేయడం ఇంకా దారుణం. మన హిందువుల్లో ఏ మసీదులో గానీ చర్చిలో గానీ ఏమి గోల్మాల్ జరిగినా, ఏమి అన్యాయం జరిగినా మన వాళ్ళు తలదూర్చడం లేదు. బట్ మన దాంట్లో ఏమి అన్యాయం జరగకపోయినాను వాళ్ళు మన విషయాలకు ఎంత తలదూరుస్తున్నారు. ఇంకోటండి, మీరు ఇందాక సతీ సహగమనం అన్నారు కదా, సతీ సహగమనం అంటే నాకు తెలిసినంత వరకు భర్త చనిపోయిన ఆమెని బలవంతంగా ఏమి ఎత్తుకుపోయే వాళ్ళు ఆ రోజు మంటల్లో వేసేవాళ్ళు కాదు. ఒక చరిత్ర అవునండి, భర్త చనిపోయిన విషయం తెలుస్తానే మరుక్షణంలో భార్య కూడా ప్రాణాలు కోల్పోయేదాన్ని సతీ సహగమనం అని అంటారని నా ఉద్దేశం. ఇవి శాస్త్రంలో లేదు, సంప్రదాయాల్లో లేవు, సతీ సహగమనం చెయ్యాలి అని, ఇవన్నీ కూడా మధ్యలో వచ్చినటువంటివి. భార్య స్వచ్ఛందంగా ప్రేమతో తన శరీరాన్ని త్యాగం చేసుకుంటే కాదనటానికి మనం ఇవ్వరం. కాబట్టి అది తప్ప బలవంతంగా తొయ్యటం, ఇది కూడా ఈ సూడో సెక్యులరిస్టుల చరిత్రలో జొప్పించి విడిచిపెట్టారు. కాబట్టి మన సంస్కృతి మీద అనాదిగా జరుగుతున్నటువంటి దాడి ఇప్పటి నుంచి మొదలు కాదు, మన హిస్టరీ పుస్తకాలు రాయటంతోనే మొదలు పెట్టి ఇప్పుడు అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గరికి వచ్చారు. కాబట్టి అంటే మనం అందరం కూడా బాగా గమనించాల్సింది ఏంటంటే, ఈ కనీసం ఈ దీనితోనైనా హిందువులంతా ఏకం కావాలి, హిందువులంతా ఏకం కావలసినటువంటి సమయం ఆసన్నమైంది. అందుకే యోగ పట్టారూఢుడైనటువంటి అయ్యప్ప స్వామి అక్కడ కూర్చొని ఇది నడిపిస్తున్నారు. దీని వల్ల హిందువులంతా ఏకమవుతారు, ధర్మం గెలుస్తుంది. ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అక్కడ నీలక్కల్కి సంబంధించి కూడా కొన్ని, ముఖ్యంగా అక్కడ ఒక పెద్ద కుట్ర జరుగుతోందనే ఒక ఆరోపణలు కూడా ఉద్యమకారులు
పైకి తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతోంది. నీలకల్ అంశం గురించి కూడా మనం మాట్లాడేది ఉంది. అట్ ద సేమ్ టైం కోర్టులు వ్యవహరిస్తున్న తీరు, ఇందాక చాలా మంది మాట్లాడుతున్నారు, ఆయా డిఫరెంట్ డిఫరెంట్ అకేషన్స్ లో ఒక్కొక్క కేసుకి సంబంధించి ఒక్కోలాగా కోర్టులు ఎందుకు తీర్పులు ఇస్తున్నాయి. చిన్న బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. చూస్తున్నాను భారత్. ధర్మపీఠం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పద్మ గారు, అదే కేరళలో ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ ఎక్కువగా ప్రాబల్యం ఉన్న పరిస్థితి, ఎట్ ద సేమ్ టైం ఇందాకసారి చెప్పినట్టుగా శంకరాచార్యులు పుట్టిన స్థలం అది, అక్కడ ఉన్నంత ట్రెడిషనల్ ఆలయాలు లేదా కల్చరల్ ఎంటిటీతో కూడిన ఆలయాలు ఎక్కడ లేవు కేరళ కానీ తమిళనాడు కానీ. ఇప్పుడు అదే కేరళలో ఇప్పుడు సమస్య అంతా కూడా ఎక్కడ తిరుగుతోందనంటే కన్వర్జన్స్ విషయంలో అక్కడ జరుగుతున్న కుట్రలో భాగంగానే ఇవన్నీ అంశాలు వస్తున్నాయనే ఒక చర్చ నడుస్తోంది. ఈవెన్ ఉద్యమకారులు కూడా ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. ఏ ఆధారంతో చెప్తారు మీరు? ఇది చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్న విషయం. ఇది కేరళలో ఇప్పుడు హిందూస్ మైనారిటీగా వెళ్ళిపోతుంది. ఒక కాలంలో శంకరాచార్యులు ఉన్న కాలంలో కేరళలో హిందూసే ఉన్నారు, ఇప్పుడు హిందూస్ మైనారిటీగా వెళ్ళిపోయారు. అంటే మైనారిటీ అని కాదు కానీ 42% 47% ఎంతో వరకే వచ్చాం హిందూస్. ఎట్లా వచ్చిందంటే మన దేవుళ్ళ మీద ఇట్లా ఊహాలు ఇట్లా ఇన్సల్ట్ పెట్టేసి కన్వర్షన్. ఇది మన మన ఏదో ఒక కాలంలో దురాచారాలు ఉన్నింది, మా మతంకి వస్తే అలాంటి దురాచారంలు లేదు అని చెప్పి అక్కడ చాలా కన్వర్షన్లు నడిచినాయి. ఆ కన్వర్షన్కి ఒక పెద్ద విఘాతం అనేది అయ్యప్ప స్వామి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కేరళలో వేరే స్టేట్స్లో కానీ అయ్యప్ప స్వామి గురించి ఎంతమంది రోడ్డు మీదకు వస్తున్నారని. ఆ అయ్యప్ప స్వామి మీద నమ్మకం ఉన్న ఒక్కరు కూడా కన్వర్షన్ దారికి వెళ్ళరు. అందుకే అయ్యప్ప స్వామి వాళ్ళకు ఒక పెద్ద అడ్డం కనిపిస్తున్నాడు. 1900లో ఫస్ట్ టైం ఆ గుడి మీద దాడి జరిగింది. 1900లో బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో ఎవరు చేశారు అని ఇంతవరకు తెలియదు. ఒకసారి ఆ విగ్రహాన్ని నాశనం చేశారు, పునః ప్రతిష్ఠ జరిగింది. మళ్ళా 1950లో ఆ గుడిని మొత్తానికి కాలబెట్టారు. దాని ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, శబరిమల ఆర్సన్ రిపోర్ట్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కొన్ని పోర్షన్స్ దొరుకుతాయి. కానీ ఆ ఫుల్ రిపోర్ట్, జుడిషియల్ పోలీస్ ఎన్క్వైరీ రిపోర్ట్ ఈ రోజు వరకు పబ్లిక్ డొమైన్లో అవైలబుల్ లేదు. ఎందుకు? ఆ రిపోర్ట్లో ఒక ప్రత్యేక మతం నుంచి ఉన్న వాళ్ళ కాన్స్పిరసీగా ఆ క్షేత్రం ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది అని ఆ రిపోర్ట్లో ఉంది. ఆ రిపోర్ట్ని వాళ్ళు అన్ని గవర్నమెంట్లు, కాంగ్రెస్లు కానీ కమ్యూనిస్టులు కానీ రిపీటెడ్గా వచ్చినా కానీ వాళ్ళు బయటకు రానియట్లేదు. అది వ్యక్తంగా ఈ గుడి 1950లో ఫైర్ యాక్సిడెంట్, అప్పుడు మళ్ళా పునఃప్రతిష్ట అయింది. మళ్ళీ 1983లో శబరిమల పూంకావనం, 18 కొండలు ఉన్నాయి అక్కడ, 18 కొండలుండి నిలకెల్ నుంచి స్టార్ట్ అవుతుంది పూంగావనం. అది మొత్తం స్వామివారి ప్రాపర్టీ అని మన తిరుమలలో ఎట్లా చెప్తాం. ఆ పూంగావనం స్టార్ట్ అయ్యే ప్లేస్ నిలకెల్ అంటాము. అక్కడ 2000 ఇయర్స్ పాత ఒక వుడెన్ క్రాస్, ఒక క్రాస్ ఉంటుంది కదా, ఒక చెక్కతో ఉన్న క్రాస్. 2000 ఇయర్స్ అంట, ఒక చెక్క సర్వైవ్ అవుతుందా 2000 ఇయర్స్ అంటే అది ఆలోచించాలి. ఒక క్రాస్ కనిపించింది, సిల్వ అక్కడ దొరికిందని దొరికింది. కాంట్రవర్సీ సడన్ గా ఎట్లా అయిందంటే ఇది సెయింట్ థామస్, అప్పుడు వచ్చే సెయింట్ థామస్ పెట్టే క్రాస్ ఇది అని ఒకటి క్రియేట్ చేసి సడన్ గా గవర్నమెంట్ ఏం చేసింది, అక్కడ ఫుల్ ఏరియాని కార్డన్ చేసి, అక్కడ నిలకెల్ మహాదేవ క్షేత్రం అని ఒక టెంపుల్ ఉంది అక్కడ, ఆ టెంపుల్ కి భక్తుల్ని కూడా రానియకుండా ఆ ఏరియా మొత్తం కార్డన్ ఆఫ్ చేసి అక్కడ ఒక ఒక హెక్టర్ స్థలం చర్చికి ఇచ్చేసి సెయింట్ థామస్ రోడ్, నిలకెల్ మహాదేవ క్షేత్రం రోడ్ ని సెయింట్ థామస్ రోడ్ అని పేరు పెట్టి క్షేత్రానికి సంబంధించిన రోడ్ పూంగావనంలో, అయ్యప్ప పూంగావనంలో నిలకెల్ ఆ ప్లేస్ లో అక్కడ ఒక చర్చ్ పెట్టాలని వాళ్ళు మొదలు పెట్టారు ప్రోగ్రామ్. సత్యానంద సరస్వతి అనే ఒక స్వామివారు, ఇది 100% ఫాల్స్, ఇది ట్రూ క్రాస్ కాదు, ఇదొక్కటి అక్కడ లేదు. ఇన్ని సంవత్సరాల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియకుండా సడన్ గా క్రాస్ వచ్చింది, ఇది ప్లాంటెడ్ అని ఆయన ప్రక్షోభం మొదలు పెట్టారు. ఆర్ఎస్ఎస్, సత్యానంద సరస్వతి, చాలా జాతి సంస్థలు అందరు కలిసి అక్కడ ప్రక్షోభం పెట్టినప్పుడు చీఫ్ మినిస్టర్ ఏమన్నారు, మీ మాట ఏం వినము, ఈ క్రాస్ ఇక్కడే ఉంటుంది, పెద్ద చర్చ్ కడతాము, 3 ఎకరాలు ఫారెస్ట్ భూమి మేము ఇచ్చేస్తాము అన్ని. కానీ వాళ్ళు ఈ నామజప కోశం, ఇప్పుడు శబరిమలలో నడిచిన నామజప కోశంతో ఆ క్రాస్ను అక్కడి నుంచి తీపిచ్చి ఇంకొక కొద్దిగా దూరంలో ఇంకొక ప్లేస్లో పెట్టించి అక్కడ ఒక చర్చ్ నిలబెట్టారు.
అప్పటి నుంచి శబరిమల పూంగావనం సరౌండింగ్ లో మీరు ఎక్కడన్నా మీరు ఎవరైనా అడిగితే అక్కడ దాని చుట్టూ ఉన్న అన్ని ఏరియాస్ లో ఎస్టేట్స్ ఉంటాయి, అంటే అగ్రికల్చరల్ ఎస్టేట్స్ మొత్తం క్రిస్టియన్స్ కొనుక్కున్నారు. ఇప్పుడు శబరిమల పూంగావనంకి ప్రవేశించాలి ఫారెస్ట్ లో కూడా అంటే క్రిస్టియన్ ప్రైవేట్ ఎస్టేట్ లో నుంచి వెళ్ళాలి. అలా ఒక కాంట్రవర్సీగా దీన్ని సరౌండ్ చేసి పెట్టారు. ఇప్పుడు కొత్తగా ఏం పెడుతున్నారంటే అక్కడ ఒక బిలీవర్స్ చర్చ్ అని ఒకటి ఉంది. కేపి యోహన్ అని ఒక పెద్ద, అంటే హీస్ మల్టీ మిలియనర్, అతనికి బిలీవర్స్ చర్చ్ అని ఒకటి ఉండి స్థాపన. ఆయనది ఒక పెద్ద ఎస్టేట్, చెరువెల్లి ఎస్టేట్ అని, జస్ట్ పూంగావనం బయట ఉంది. అక్కడ గవర్నమెంట్ ద్వారా ఒక ఎయిర్పోర్ట్ కట్టాలి శబరిమల కోసం, దానికి మనం ఫారెస్ట్ క్లియర్ చేసాలి అని. అది ఒక ఎకనామికలీ సెన్సిటివ్ ఏరియా, మన హిందువుల భక్తుల ఏరియా. శబరిమల పూంగావనం అనేదే మనకు ఒక గుడి లాగా, దాన్ని నాశనం చేసే ఈ ఒక స్కీమ్ అక్కడ నడుస్తుంది. దాంట్లో ఒక ఒక సెక్షన్ క్రిస్టియన్స్ ది ఒక రోల్ ఉంది. దాని గురించి వీళ్ళెవ్వరూ ఒక ఇన్వెస్టిగేషన్ అలాంటివి పెట్టట్లేదు. కానీ ఇవన్నీ నిజమేనా, ఇవన్నీ నిజమేనా, ఇదంతా జస్ట్ ఒక అసంప్షన్స్ లో జరుగుతుంది కాబట్టి అనుకో. సెయింట్ థామస్ అనేది ఇండియాకి రానే లేదు అని పోప్ బెనెడిక్ట్ అనే అతను ఒక 10 ఇయర్స్ బ్యాక్ సెయింట్ పీటర్స్ స్క్వేర్ లో ఒక ప్రభాషణలో చెప్పారు. సెయింట్ థామస్ అనేది ఇండియాకే రాలేదు, కానీ ఆయన పెట్టే క్రాస్ ఎక్కడ ఎక్కడ వచ్చింది, అది కావాలనే శబరిమల 18 హిల్స్ లో ఎట్లా వచ్చింది, ఇవన్నీ యాదృచ్ఛికం అనేది నమ్ముకోవడం. అందులో మళ్ళీ 2000 సంవత్సరాలు ఉన్న చెక్క, 2000 సంవత్సరాలు ఉన్న చెక్క. ఓకే ఓకే. మాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు, కోర్టులకి సంబంధించి మనం కోర్టుని గౌరవిస్తూనే, కోర్టు తీర్పుల్ని గౌరవించాలి, కోర్టుని మనం గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి. కానీ తీర్పుల విషయంలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కో తీర్పులు ఇస్తున్న ఈ కోర్టుల గురించి మీరు ఏం చెప్తారు? అదే మస్జిద్లోకి మహిళల ప్రవేశానికి సంబంధించి అది రిలీజియస్ మ్యాటర్ అని చెప్పేసి కోర్టులు కొట్టేశాయి, అదే కేరళ హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఇంకా సుప్రీంకోర్టులోకి అయితే అసలు దాన్ని పిల్లి తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఈ విషయంలో, శబరిమల ఆలయం విషయంలో మాత్రం మహిళలు వెళ్ళాలి అని చెప్పేసి ఇది ఒక ఈక్వల్ అంశంగా దాన్ని చూసే ప్రయత్నం చేస్తుంది, ఎందుకు ఇట్లా? కోర్టు గురించి మాట్లాడితే ఇప్పుడు ఇదివరకు నాకు చాలా గొప్ప అభిప్రాయం ఉండేది. కోర్టు సుప్రీంకోర్టు అంటే రోజు నమస్కారం పెట్టుకో. ఇప్పుడు కోర్టు అనేటువంటి విషయంలో నా అభిప్రాయం మారిపోయింది. నేను కోర్టుని ఏమి అనట్లేదు, కానీ ఇంకా కోర్టు మీద గౌరవమా, ఏమి తీర్పులు, ఈ 3 నెలల్లో వచ్చిన తీర్పులు ఒకసారి చూడండి, అవి పెద్ద మనుషులు ఇచ్చే తీర్పురా? భారతదేశానికి ఇవాళ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, రాముడు పుట్టినటువంటి భూమి మీద మొన్న ఇచ్చినటువంటి తీర్పు ఏమిటి? వివాహేతర సంబంధంది ఇటువంటి తీర్పులు ఇస్తూ, ఒక పక్కన ఈ విధమైన తీర్పులు ఇస్తూ, ఈ తీర్పులు ఇచ్చేటి అందుకే ఒకటే నేను మేము చెప్పేది ఏంటంటే, కోర్టులైనా ప్రభుత్వాలైనా రాజ్యాంగమైన అధికారాలైనా ఏవైనా సరే, మా ధర్మం విషయంలో, మా మత గ్రంథాల విషయంలో, మా సంప్రదాయాల విషయంలో మీరు వేలు పెట్టవద్దు. మా సమస్యలు ఏమైనా ఉంటే మా ధర్మాచారులు పరిష్కరిస్తారు అంతే, అంతవరకే తప్పితే మా ధర్మానికి సంబంధించినటువంటి అంశము, తర్వాత ఆలయానికి సంబంధించినటువంటి అంశము, ఆగమానికి సంబంధించినటువంటి అంశము ఏది కూడా ప్రభుత్వ అధీనంలోకి రాదుగాక రాదు. కాబట్టి దీనికి సంబంధం లేదు. లాక్కున్నాయి ప్రభుత్వాలు, ఎందుకంటే ఇతర మతాలను వ్యాప్తి చెయ్యాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి భావంతో లాక్కున్నవే తప్పితే దీనికి అన్ని సహకరిస్తున్నాయి. కేవలం ఇవాళ హిందూ ధర్మం మీదనే జరుగుతున్నటువంటి దాడి. ఇంతకుముందు మరి పద్మా పిల్లై గారు చెప్పినట్టుగా ఆ తీర్పు ఏం చేసింది అంటే, ఇంతకుముందు మరి చెప్పారు ఒక చర్చ విషయంలో, ఆ చర్చ విషయంలో ఎందుకు పట్టుబట్టట్లేదు? ఎందుకంటే ఇది కేవలంగా ఇది చూసైనా హిందూ ధర్మం అందరికి, బంధువులందరికీ బుద్ధి రావాలి. కాబట్టి నేను అనుకుంటున్నాను కేరళలో జరుగుతున్నటువంటి ఇది ఒకందుకు మంచిదైంది. ఇన్ని రోజులు అంటే నిస్సత్తువగా ఉన్నటువంటి ఈ హిందువులందరికీ చలనం పుట్టింది, ఇప్పుడు మాట్లాడే అవకాశం దొరికింది. నేను కేరళలో, నేను కూడా ఎప్పుడు ఒక భావనలో ఉండేవాడిని, ఒక కేరళ మొత్తం అయిపోయింది. కానీ మొన్న కేరళ వెళ్ళిన తర్వాత నిజమైన శంకర భగవత్పాదులు చూసినటువంటి కేరళను నేను మరల మొన్న చూశాను అంటే అది స్వామియే శరణమయ్యప్ప, అయ్యప్పయే కారణం. సరే, ఇప్పుడు పద్మ గారు మీరు ఏం ఏం డిమాండ్ చేస్తున్నారు? మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజానికి కానీ, ఇక్కడున్న ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది లక్షలాది అయ్యప్ప భక్తులు ప్రతిసారి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? రెండు విషయాలు దీంట్లో. ఈ కోర్టు మెజారిటీ వర్డిక్ట్ అన్నారు, 4 జడ్జెస్ శబరిమలలో స్త్రీ ప్రవేశనం కావాలి అన్నారు. ఒక మహిళా జడ్జ్, అదే కాన్స్టిట్యూషన్, ఆమె వేరే కాన్స్టిట్యూషన్ ఏం చూడలేదు, అదే కాన్స్టిట్యూషన్ ని చూసి 175 పేజెస్ లో ఏం రాసింది,
దీంట్లో ధర్మాల విషయంలో మనం అడుగు పెట్టినప్పుడు చాలా కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి. మనం అందుకే మన ఇంటెలిజెన్స్ వాడుకొని కొన్ని విషయాలు వదిలేసేయాలి అని ఆమె ఎంత మంచిగా రాసింది. జెండర్ ఈక్వాలిటీ, స్త్రీ ప్రవేశం విషయంలో ఒక స్త్రీ, ఒక మహిళ జస్టిస్, ఈ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ ఏం రాసిందని ఎందుకు వీళ్ళు కనుక్కోలేదు? మన దేశంలో స్త్రీలు మాత్రమే వెళ్ళేటువంటి ఆలయాలు కొన్ని కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ అసలు ఇది ఇంతవరకు ప్రసక్తే లేదు. ఈ అసలు ఈ లింగ వివక్ష అనేటువంటిదే మన ధర్మంలో ఎక్కడా లేదు. మేము ఎక్కడ పూజ చేయాలన్నా ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకుంటేనే అర్హత వస్తుంది ఇక్కడ. కాబట్టి స్త్రీ వివక్ష అనేటువంటిది చాలా తప్పు ఇది. ఎందుకంటే ఎన్నో ఆలయాల్లో, చాలా ఆలయాల్లో ఇప్పటికీ స్త్రీ విద్యా సంప్రదాయంలో వాళ్ళ స్త్రీని కూర్చుండబెట్టి కాళ్ళు గడిగి అమ్మవారి స్వరూపంగా పూజించేటువంటి ఏకైక దేశం ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే అది భారతదేశం. అది మనది మాత్రమే. సువాసిని పూజ చేస్తున్నాం, చిన్నమ్మాయిగా ఉంటే బాలా పూజ చేస్తున్నాం, కుమారి పూజ చేస్తున్నాం, ఒక అమ్మగా తను సాక్షాత్తుగా నడిచే దేవతగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ లింగ వివక్ష, ఆవిడను దైవంగా భావన చేస్తే ఆవిడే దైవము అన్నప్పుడు ఇంకా ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇదంతా క్రియేషన్. ఎస్. ఇంకొకటి 1991 వర్డిక్ట్, హైకోర్టు వర్డిక్ట్ అని ఒకటి ఉంది, దానికి ఇన్ ఈ రోజు వరకు ఒక అపీల్ వెళ్ళలేదు. మనకు ఒక జుడిషియల్ ప్రాసెస్ అన్నది ఒకటి ఉంది. ఏదన్నా ఒక హైకోర్టు వర్డిక్ట్ ఇస్తే దాని మీద అప్పీల్ వెళ్ళాలి సుప్రీంకోర్టుకి. ఇన్ని సంవత్సరాలు 1991 వచ్చిన వర్డిక్ట్ లో ఇన్ని సంవత్సరాలు 27 ఇయర్స్ అవుతుంది కదా, ఇన్ని రోజులకు ఒక్క అప్పీల్ కూడా వెళ్ళకపోతే అది ఆ అప్పీల్ ఇప్పుడు వెళ్ళకపోకుండా కూడా 2006 లో వీళ్ళు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని రిట్ అప్లికేషన్ వెళ్తే హైకోర్టు నుంచి అప్పీల్కి వెళ్ళాల, తీర్పు మీద అప్పీల్కి వెళ్ళాలి, అది లేకుండా డైరెక్ట్ రిట్ పిటిషన్ వేసినాక అది అక్సెప్ట్ కూడా చేయకూడదు. వాళ్ళు అక్సెప్ట్ చేశారు, దాని మీద తీర్పు కలిపారు. అప్పుడు జ్యుడిషియల్ ప్రాసెస్ లోనే తప్పు జరిగింది. ఇంకా జడ్జ్మెంట్ లో కూడా చాలా మంది ఇంటర్వీనర్స్ ఉన్నారు, వాళ్ళ వాదాలు జడ్జ్మెంట్ లో ఎక్కడ కనిపించట్లేదు. ఇలాంటి చాలా మిస్టేక్స్ ఈ జడ్జ్మెంట్ మీద చూసే అటార్నీ జనరల్, ఈ రాజ్యంలో అటార్నీ జనరల్ గా ఉన్న మిస్టర్ కేకే వేణుగోపాల్ కూడా చెప్పారు ఈ జడ్జ్మెంట్ ని రివ్యూ చేయాలి అని. అట్లా రివ్యూ చేయాలన్నప్పుడు చాలా, ఇప్పుడు 45 మందిలో రివ్యూ అప్లికేషన్ ఇచ్చారు, 3 హర్జీ పెట్టారు, రిట్ హర్జీ పెట్టారు. ఇంతవరకు కేరళ దేవస్వం అనేది, ఈ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇంతవరకు ఒక రిట్ ఒక రివ్యూవో ఇవ్వలేదు. వెళ్ళాలనుకుంటున్నారని వాళ్ళకి పర్మిషన్ లేదు. వాళ్ళ ఆటోనమీ మీద స్టేట్ గవర్నమెంట్ వచ్చి మీరు రివ్యూ వెళ్ళే అవసరం లేదని ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళ పేరు ప్రెషర్ చేస్తాం. ఫస్ట్ మన నామజపం, ఎందుకంటే దేవస్వం బోర్డు రివ్యూకి వెళ్ళాలి, ఈ జడ్జ్మెంట్ లో తప్పులు ఉన్నాయి, దానికోసం దేవస్వం బోర్డు రివ్యూకి వెళ్ళి, దేవస్వం అనేది అడ్మినిస్ట్రేటర్, దేవస్వం అడిగితేనే ఈ జడ్జ్మెంట్ కి స్టే వస్తుంది, మిగతా వాళ్ళు అడిగితే స్టే రాదు. ఓకే, అందుకే స్టే రాలేదు. ఇప్పుడు దేవస్వం అనేది ఈ జడ్జ్మెంట్ ఇవ్వటానికి పలాన్ ప్రాబ్లమ్లు ఉన్నాయి. తంత్రి ఏం చెప్పారు, గర్భగృహం అనేది నా కాన్స్టిట్యూషనల్ రైట్, నేను ఇక్కడ ఇదిగా ఉన్నాను, నేను డోర్ వెళ్ళట్లేదంటే కేరళ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ పినరాయి విజయన్ ప్రతి ఒక్క జిల్లాలో ఇప్పుడు సంభాషణ అంటే ఇది స్పీచ్లు ఇస్తున్నారు, రివ్యూ పిటిషన్ ఏం అవసరం లేదంటున్నారు. ఆయన అట్లా చెప్పినప్పుడు ఆయన కింద ఉన్న ఒక ఆర్గనైజేషన్ లో ఎవరైనా వెళ్తారా? ఆయన అది స్టాప్ చేశారు. అది అనీతి, అది ఆటోనమస్ గా హిందువుల కోసం ఉన్న ప్రతిజ్ఞ, సత్యప్రతిజ్ఞ చేసి హిందూ ధర్మాన్ని కాపాడతాము అని సత్యప్రతిజ్ఞ చేసే దేవస్వాన్ని ఈ ఒక రివ్యూ పిటిషన్ నుంచి ఎందుకు ఆపారు? అది ఫస్ట్ స్టే, అందుకే మనకి దొరకలేదు, లేదంటే ఎప్పుడో స్టే దొరికింటాయి. రివ్యూ పిటిషన్ కన్సిడర్ చేసి స్టే దొరకదా? ఇంకొకటి, ఇక్కడ తెలంగాణ దేశంలో, ఆంధ్రదేశంలో ఉన్న అయ్యప్ప భక్తులతో మన ఆచారం అనేది మన చేతిలో ఫస్ట్, మనమే దానిని పాలించలేదంటే ఇంకొకరు దాని మీద ఏదైనా చేస్తారు. అది ఫస్ట్ మన తప్పు జరిగింది. వ్రతం లేక వెళ్ళడం, అమ్మాయిలని తీసుకెళ్లడం, పోలీసుకు చూపించకుండా ఏజ్ గ్రూప్ లో లేకపోయిన అమ్మాయిలని తీసుకుపోవడం, ఇలాంటి చాలా విషయాలు మన చేతిలో తప్పులు జరిగాయి. అందువల్లనే వాళ్ళు మన మీద రాళ్ళు విసురుతున్నారు. ఇప్పుడు మనం ఇప్పుడు 41 డేస్ వ్రతం లేకుండా, ముద్రమాల లేకుండా, ఇరుముడి లేకుండా వెళ్ళకూడదు. ఇరుముడి ఇవన్నీ గొప్ప సంస్కృతి, ఎందుకంటే నోట్లో బియ్యం పోయడం ఎంత గొప్ప సంస్కృతి. ఇంకొకటి, ఇప్పుడు ఈ దేవస్వం అనేది మనం పెట్టే డబ్బులు, మనం దేవస్వం క్షేత్రంలో హుండీలో అర్చకలో ప్రసాదంలో వడిపాడులో పెట్టే డబ్బులు తీసుకొని మన ఎగెన్స్ట్ గా ఇప్పుడు వకీల్ని పెట్టుంది. మీతో అందరితో మా రిక్వెస్ట్, ఈసారి మీరు మండల వ్రతంకి కేరళ వెళ్ళినప్పుడు దేవస్వం క్షేత్రమా అని బోర్డు ఉంటుంది బయట, ఆ బోర్డు చూస్తే ఆ హుండీలో ఒక ఒక రెస్పెక్ట్ తో ఒక రూపాయి వేయండి.
దానికన్నా ఒక్క రూపాయి ఎక్కువ వేయకూడదు మీరు. ఎందుకంటే ఆ డబ్బులు తీసుకుని భగవంతు దక్షిణ అనేది ఒక్క రూపాయి వేయండి, దానికన్నా మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ వేయకూడదు. ఏం ప్రసాదాలు అక్కడి నుంచి కొనుక్కోకూడదు. మీరు ఆ డబ్బులు మనం పెట్టే డబ్బులతో మన మీద దాడి నడుస్తుంది. ఇప్పుడు అది పరిస్థితి. అక్కడ దేవస్వం క్షేత్రం అనే బోర్డు మీకు కనిపిస్తే మీరు అక్కడ మాత్రం ఏం పెట్టకూడదు. శబరిమల ఆలయంలో కూడా చాలా మంది నేను చూశాను, మా ఫాదర్ వాళ్ళు వెళ్ళినప్పుడు చూస్తారు, తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు ఇట్లా మూట కట్టుకొని డబ్బులు తీసుకొచ్చి అక్కడ హుండీలో ఇట్లా వేసేస్తారంట. అవునవును. ఈసారి దయవు చేసి అట్లా చేయకూడదు. మీరు చేయకండి, ఎందుకంటే మన పైన దాడి, మన పైన ఆ డబ్బులు తీసి మన పైన దాడి చేస్తారు. రైట్. చివరిగా ఏం చెప్తారు సార్, లాస్ట్ కన్క్లూషన్? ఒకటి, వీరు చేస్తున్నటువంటి పద్మపిల్లై గారు, ఇంకొకటి ఏంటి, ఇంతకు ముందు మేము మాట్లాడుకుంటూ ఉంటే ఇవాళ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళలో చాలా మంది తెలంగాణ ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్, చెప్పటానికి ఏం అభ్యంతరం లే. కాబట్టి వీరు బయటనేమో అంటే రాజ్యంగా ఈ పేర్లు పెట్టుకుంటున్నారు, కానీ వీరు లోపల అనుభవించేటువంటి, నేను ఎందుకంటే నేను ఒక దేవస్థానంలో ఒక అధికారిగా నేను చాలా సంవత్సరాలు పనిచేశాను. పనిచేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా చాలా పెద్ద అంశం వచ్చింది ఆ మధ్యలో. ఎందుకంటే చాలా మంది అన్యమతస్థులు లడ్డూను పిసికిన సందర్భాలు ఉన్నాయి, మన జీతాలు పుచ్చుకుంటూ. ఓకే, ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి పైకి మాత్రం వారు మన పేర్లతో ఉంటారు, లోపల వారు అనుసరించేదంతా కూడా ఇతర మతం. అటువంటి వారంతా నమోదు చేసుకుంటున్నారు. దయచేసి చెబుతున్న తెలంగాణ కానీ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి అందరి సోదరులందరికీ ఒక విజ్ఞప్తి ఏమిటంటే, మీరు ఎవ్వరూ కూడా అలా ఎంకరేజ్ చెయ్యకండి, వారిని ఇక్కడే ఆపేసేయండి, ఎవరు ఇలా చేసుకోవద్దు. ఎందుకంటే దానివల్ల వంశానికి చాలా దోషం కలుగుతుంది, ఇది ధర్మబద్ధంగా చెప్తున్నటువంటి విన్నపం. కాబట్టి మీరు మాత్రం అటువంటి ప్రయత్నాలు చెయ్యొద్దు. ఎవరైనా ఉంటే మొత్తం యావత్తు ఉన్నటువంటి వారంతా కూడా పద్మాపిల్లై గారు చేసేటువంటి ఉద్యమానికి మనమందరం త్రికరణ శుద్ధిగా మనం సహకరించుదాము, వారిని సపోర్ట్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాచమ్మ సంతోష్ కుమార్ శాస్త్రి గారు అండ్ పద్మపిల్లై గారు చర్చలో పాల్గొనే విపరణ మాతో పంచుకునేందుకు. రియలీ నిజంగా చాలా ఐ అప్రిషియేట్ యూ అండి. మీరు మీరు చేస్తున్న ఈ ఉద్యమం నిజంగా చాలా బాగా వెళుతోంది, అది నిజంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. రెడీ టు వెయిట్ అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా మీ ఉద్యమ కార్యాచరణలో ఈవెన్ భారత్ టుడే కూడా మీకు సపోర్టివ్గా నిలబడుతుందని మేము కూడా చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూసారు కదా, ఇది ధర్మపీఠంలో ఇవాల్టి అంశం, ముఖ్యంగా శబరిమలలోకి మహిళలందరికీ అసలు ఆలయ ప్రవేశం అనే మాటను మాట్లాడుతున్నారు, కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్నదే, మహిళలకు ఆలయ ప్రవేశం అనేది ఉన్నది. మధ్యలో ఆ ఏజ్ గ్రూప్కి మాత్రమే ఆగమశాస్త్ర ప్రకారం నియమం ప్రకారం వెళ్ళకూడదు అని చెప్తున్నారు. ఇది ఏదో ఎవరో మన పైన ఇన్ఈక్వాలిటీ అని లేకపోతే మాకు హక్కులు లేవని ఇలాంటి మాట్లాడుతున్న వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమాజం కూడా హక్కుల గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరూ కూడా భక్తులు కాదు. భక్తులు కాని వాళ్ళ విషయంలో మీరు హక్కుల గురించి మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమరపాటుకు గురి చేస్తున్నారో, మిమ్మల్ని మోసం చేస్తున్నారన్న విషయాన్ని హిందూ సమాజం పూర్తిగా అందరూ కూడా గమనించాల్సిన విషయం. సెక్యులర్ దేశంలో సెక్యులర్ రాజ్యాంగాన్ని ఈ సెక్యులర్ మనుషులందరూ కూడా ఇక్కడ కరెక్ట్గా దాన్ని అన్వయించుకొని మనం బతకగలుగుతున్నామంటే హిందుత్వం ఉంది కాబట్టే ఈ సెక్యులరిజం ఈరోజు ఇంత బాగా నిలబడింది, ఇంత బాగా ఉంది. దానికి మించిన సెక్యులరిజం ఏమీ లేదు. కాకపోతే ఆ సెక్యులరిజం ముసుగులో చేస్తున్న దాడిని మాత్రం ఖండించాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. ఈ మాట చెప్పినందుకు ఇదేదో ఇంకో మతానికి వ్యతిరేకమనో ఇంకో మతాన్ని కించపరుస్తున్నారనో అనుకోవాల్సిన అవసరం లేదు. అన్ని మతాలని సమాధానంతో చూడమని ఈ హిందూ ధర్మం చెబుతోంది. దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది, ఇతర మతస్థులది కూడా. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.